ఇవాళ ఏపీ అసెంబ్లీ చంద్ర విలాపాన్ని చూసింది, కట్టెలు తెంచుకున్న ఉద్వేగాన్ని చూసింది, చంద్రబాబు బోరున ఏడ్చేసిన దృశ్యాన్ని చూసింది. అయితే చేయాల్సిందంత చేసి ఏడ్పులా అంటూ చంద్రబాబు తీరుపై వైసీపీ ఎదురు దాడికి దిగింది. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని జగన్ అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రెస్ మీట్లో వెక్కి వెక్కి ఏడ్చారు చంద్రబాబు. శాసనసభలో పరిణామాలపై చంద్రబాబు తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. తన సతీమణి భువనేశ్వరిని కించపరిచారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో వెక్కి వెక్కి ఏడ్చారు చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రిగా ఉంటే నేను ఆయన దగ్గర పోయినప్పుడు అర్ధ గంట లేటైనా వెయిట్ చేశారు. ఆయన ఒకటే చెప్పేవారు, ఏ రోజు కూడా ఆంధ్ర సీఎం వ్యక్తిగత ఫేవర్స్ అడగడు, ప్రజల కోసం ఆలోచిస్తాడు, అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయాలి అని గౌరవంగా చెప్పేవాడు. ఆ రోజు ఎంతోమంది ఎంపీలు ఉంటే 6.5 సంవత్సరాలు ప్రధానమంత్రి కంటిన్యూ అయ్యాడు. ఎన్నోసార్లు నన్ను అడిగాడు మంత్రి పదవిలో చేరమని, అవసరం లేదండి మీరు మాకు పనులు చేయండి, రాష్ట్రానికి ఏదైనా మంచి పనులు చేయండి చాలు అని చెప్పేవాడిని. ఆ విధంగా దేశం కోసం పనిచేసాం తప్ప స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇక్కడ కూడా కుటుంబ సభ్యుల గురించి కానీ తానే మాట్లాడటమే జరిగింది, కానీ మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం మా చిన్నాన్న గురించి కానీ, మా అమ్మ గురించి కానీ, మా చెల్లెల గురించి కానీ, ఇంకొకరి గురించి కానీ తానే ప్రస్తావించాడు. కానీ ఎక్కడ ఇటువైపు నుంచి అటువంటి ప్రస్తావన ఎక్కడా కూడా జరగలేదు అని చెప్పి క్లియర్ కట్గా మన సభా రికార్డ్స్ చూసినా కూడా తెలుస్తుంది. మా వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. మరి అలాంటిది ఆయన విపరీతంగా ఆయనే మాట్లాడాడు, ఇటువైపు నుంచి స్పందన ఆ మేరకు రాని మేరకు మినిమం అయితే వస్తుంది, ఆ మేరకు దానికి కూడా ఆయనే ఓవర్ రియాక్ట్ అయి